దాని మీద ఆ నీళ్ళు దాంట్లో పాసేస్తున్నాయి నీళ్ళల్లో. ఆ నీళ్ళు మీ ఎట్టదాకా ఎట్ట పట్టుకొని జబ్బులు వచ్చే తొందర ఎట్లే బొబ్బలు పత్తారేమన్నా మమ్మల్ని ఏమన్నా చచ్చిపోయావన్నా సంగా సంగాత బొమ్మలంట జబ్బులు బొబ్బులు వచ్చావన్నా మరి అంత ఆ పాసి నీళ్ళు తాగాల ఆ నీళ్ళు తాగి పాసి నీళ్ళు తాగి పేదలు అవుతున్నాయి పిల్లకాయలు బాగాలేకుండా అల్సమ్మ లేవు పోతే గవర్నమెంట్ ఆసుపత్రికి పోవాలి అక్కడ పేదలందరూ అతను ఆయన కాడికి 1,300 రూపాయలు డబ్బులు కట్టి మేము కొన్ని సీటీ అది మన సీటీ మా ఇవ్వమని అడిగితే అది అవసరం లేదు మేము ఉన్నాం కదా కట్టారు కదా మాకు మాకు తెలుసు కదా మీరు ఇంటికి బొమ్మని చెప్పారు మా నాన్న. కానీ ఇప్పటికి వచ్చేలేక ఏమన్నారంటే పెద్ద పెద్ద మిద్దెల వాళ్ళకి పొన్ని కాకి రసీదు ఇవ్వట్లేదు మీకెందుకులే మీరు బోండి ఒక్క కొలైకని మా నాన్నోళ్ళకి చెప్పారు. ఈ రోజు చూడబోతే నీ రసీదు చూపించో ఎవరు కట్టావా నాకు కట్టావా అని మమ్మల్ని మా నాన్నోళ్ళని అడిగారు. 4-5 రోజుల నుంచి కులాయిలు వేసుకుంటున్నాం సార్. కులాయిలు వేసుకుంటుంటే పొన్ను కట్టాలి కులాయి పొన్ను కట్టాలి అవి కట్టాలి ఈ కట్టాలి అని చెప్పి వచ్చి బెదిరిచ్చారు. కట్టుకుంటాం న్యాయంగా కట్టుకుంటాం అడిగి అన్ని చెప్పాం. చెప్తే ఆయన మా ఆడవాళ్ళ మీద అందరి మీదకి కొట్టేదానికి వచ్చాడు మురళీస్వామి. కొట్టేదానికి వస్తే సార్ మేము పోలీస్ కేసు పెడతామని చెప్పి పోలీసుని కూడా తీసుకుని వచ్చి బెదిరిస్తానన్నాడు మమ్మల్ని అందరినీ ఆడవాళ్ళందరినీ ఆడవాళ్ళ మీదకి వచ్చారు సార్ కొట్టేదానికి. ఇప్పుడు ఆయన సార్ ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే మాకు వసతి లేదు నీళ్ళు వసతి ఈ నీళ్ళల్లో పురుగులు ఉన్నాయి లేదంటే ఏట్లో నుంచి మేము నీళ్ళు తెచ్చుకోవాలి. ఆ ఇబ్బంది పడలేక మేము తలా 1 రూపాయి వేసుకొని ఈ పైపులు పెట్టి ఇవి బిగించుకున్నాము. బిగించుకున్న దానికి మీ వెనక ఎవరో ఉండి బిగించారు లేదా మీకు ఇట్లా మాట్లాడమని ఎవరో చెప్తున్నారు అని మమ్మల్ని బెదిరించి అడిగాడు. అడిగిన దానికి మాకు ఎవరూ చెప్పలేదు మా బాధ కొంది మేము చేసాము సార్ అని మేము చెప్పాం సార్ దీనికి. అందుకని మిమ్మల్ని కొడతాను మీరు భయపడటం లేదండి ఇదివరకు లాగలేరు మీరు అని మమ్మల్ని అడిగి వెళ్ళాడు. మొక్కలం కూడా ఎత్తేస్తున్నాడు ఎంత ధైర్యం అని చెప్పి అడుగుతున్నారు సార్ అడుగుతున్నారు యానవదోళ్ళు అంటున్నారు. మాకు నీళ్ళు లేవు తాగేదానికి ఇది చూస్తే దీంట్లో పాసి పురుగులు వస్తుండే ఇంక పోతే ఎట్లే బావాలి ఎవరైనా ఉన్నమ్మ కడిగి నిలవబోతే ఆ అమ్మాయి పట్టుకొని ఇటులే ఇది నీళ్ళు కులాయిలు నీళ్ళు ఇవ్వమని ఎన్నో రోజుల నుంచి అందరిని అడిగినాం అడిగి ఎవరు పట్టించుకోవాలి మా నుంచి అందుకని మేము కులాయిలు మేము కష్టం చేసుకొని కూలి చేసుకొని మేము లోడ్ ఇచ్చుకొని మేమే చేసుకున్నాం కులాయిలు వేసుకున్నానికి పొద్దున ఆయన వచ్చి మా కులాయిలు దేనికి వేసారు మమ్మల్ని చెప్పకుండా చేయకుండా అని చెప్పి కులాయి నీళ్ళ కులాయి కోసేసిండు. నీళ్ళ కులాయి కోసి ఆడవాళ్ళందరూ గమ్ముకుండే కాడికి చేయించండి ఆడవాళ్ళు కొట్టేదానికి మేము బుచ్చుకు కేసు పెట్టి పోలీసులు జీప్ పంపిస్తాను అన్నాడు. పంపిస్తే మేము కూడా వస్తాం పోలీస్ స్టేషన్కి వస్తామని చెప్పినాం మేము. ఎవరైనా మురళీస్వామి పంచాయతీలు కట్టించుకోండి వాళ్ళు ఇంతగా ఏదో దాని లెక్క ప్రకారం పంచాయతీ కట్టించుకున్నాం సార్ కడతాం మేమే కట్టనని చెప్పాలి వేసుకున్నాం కదా మీ ధర్మ ప్రకారం కట్టించుకో ఆడవాళ్ళు కొట్టొచ్చేదేందే.